వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను మళ్ళీ ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పరాటా చేశాను. ఇది మల్టీగ్రెయిన్ ఆటాతో తోటకూర యూజ్ చేసి నేను పరాటా అయితే చేశాను. అండ్ ఇది చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీ కూడా. మనకి ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది వెయిట్ లాస్లో. సో కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మీలో నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ నేను ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 2 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసనమాట. మొత్తం ఇలా మనం చేసుకోవాలి, కచ్చపచ్చగా చేసేసుకొని పక్కన రెడీ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ ఇప్పుడైతే నేను పిండి రెడీ చేస్తున్నాను. చపాతీ అనొచ్చు, దాన్ని పరాటా అనొచ్చు, మీ ఇష్టం ఏదన్నా సరే అనొచ్చు. అండ్ నేను 1 కప్ మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ ఆటా తీసుకున్నానమాట, హోల్ వీట్ ఆటా. అండ్ తర్వాత దాంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసాను. అండ్ పసుపు మనకి వెయిట్ లాస్కే కాదు, మనకి మంచి కలర్ అయితే ఇస్తుందన్నమాట మనకి ఏదైతే పరాటా ప్రిపేర్ చేసుకుంటామో దానికి. అండ్ తర్వాత ఒక స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దీంట్లో మీరు పింక్ హిమాలయన్ సాల్ట్ అంటారు కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం చేసుకునే వాళ్ళు. అండ్ తర్వాత నేను ధనియా పౌడర్ ఉంటుంది కదా, కొరియాండర్ పౌడర్, అది యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్. అండ్ ఫస్ట్ అయితే మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఏవైతే పొడులు అవి వేసాం కదా, మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది వచ్చేసరికి తోటకూర నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని 1 కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. సో మీరు ఎక్కువ చేసుకోవాలంటే 1-2 కప్స్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం 4 పరాటాస్ అయ్యేలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట, అందుకోసం నేను 1 కప్ అయితే యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ ఉంటాయి కదా గ్రేటెడ్ తురిమిన క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను కదా మిర్చి పేస్ట్, అది వేసాను. అండ్ తర్వాత 1 కప్ కర్డ్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆయిల్ వచ్చేసరికి నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేశాను అనమాట, మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా వెయిట్ లాస్ కోసం చేసుకునేవాళ్ళు నువ్వుల నూనె లేకపోతే పప్పు నూనె అంటారు కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేసుకోకుండా మనం మిక్స్ చేసేసుకొని, ఎందుకంటే మనం ఆకుకూర వేసాం కదా దాంట్లో వాటర్ అండ్ కర్డ్ వేసాము, సో దానికోసం ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం పిండి అలా రెడీ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదైతే నాకు 4 పరాటాస్ వచ్చాయన్నమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది 1 అవర్ నానబెట్టేసుకోవాలి. 1 అవర్ మనం అలా రెడీ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకొని 1 అవర్ తర్వాత మొత్తం ఇలా మళ్ళీ కలుపుకోవాలన్నమాట మెత్తగా. చాలా మెత్తగా ఉంటుంది ఎందుకంటే కర్డ్ వేసాం కదా, చాలా స్మూత్గా వస్తుంది మనకి పరాటా ఏదైతే ఉందో అది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం చేతి కంటుకోకుండా ఈ గోధుమ పిండి వేసుకొని నేను బాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అండ్ 4 చేశానని చెప్పాను కదా, 4 చేస్తున్నాను. అండ్ ఇదైతే చాలా హెల్దీ ఫుడ్. అండ్ తోటకూర మనకి మంచి ఫైబర్ ఉంటుందన్నమాట దాంట్లో, సో డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ డైలీ మనం ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన బాడీకి మంచిగా ఫైబర్ కానీ విటమిన్ కానీ ప్రోటీన్స్ కానీ అందుతాయన్నమాట. సో ఇది మీరు నైట్ టైం అయినా డిన్నర్లోకి తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను చేసేస్తున్నాను చపాతీలాగా. అండ్ అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదు, ఏమనుకోకండి. అండ్ ఇంకా ఏంటి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. నేను చేసే రెసిపీస్ అవి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి.
నేనైతే 2 ప్రిపేర్ చేశాను నా కోసం అండ్ ఆయన కోసం. నేను వేడిగా చేద్దామని చెప్పేసి తర్వాత చేసానమాట. ఇప్పుడు చపాతి అయితే రెడీ చేసుకున్నాం కదా, మనం ప్యాన్ మీద కాల్చేసుకోవడమే. అండ్ నేను ఘీ అయితే వేసాను 1 స్పూన్. మీరు దాని ప్లేస్లో ఆయిల్ అన్న వేసుకోవచ్చు, బట్ ఏదైనా సరే కొంచెం లైట్గా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో ఆయిల్ యాడ్ చేసాము అండ్ కర్డ్ కూడా యాడ్ చేసాం కదా. సో దానివల్ల ఆయిల్ వచ్చేస్తుంది. మీరు ఆయిల్లెస్ కావాలన్నా చేసుకోవచ్చు, బట్ కొంచెం మనకి మెత్తగా రావాలంటే లైట్గా ఘీ కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకుంటే కొంచెం మనకి సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ పరాటాస్ అనేవి. అండ్ సూపర్ టేస్టీగా వచ్చాయి, నేను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నానమాట. తిన్నప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. అండ్ మన పరాటా అయితే రెడీ అయిపోయింది. తోటకూరతో చేసాను ఇది, చెప్పాను కదా. దీన్ని పాలకూరతో కానీ మెంతికూరతో కానీ లేకపోతే క్యారెట్ తురుమతో కూడా చేసుకోవచ్చు. అండ్ హెల్తీ పరాటా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కర్డ్తో కానీ లేకపోతే హోమ్ మేడ్ పిక్కిల్ అయినా లేకపోతే మీరు ఉల్లి చట్నీ ఉంటుంది దాంతో అన్నా సరే చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో సూపర్ రెసిపీ ఇది, కంపల్సరీ ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది, చాలా లైట్గా ఉంటుంది. మన టమ్మీ అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి సూపర్ మీల్ మాట ఇవి. మీరు ఏ టైంలో అన్నా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు, లేకపోతే ఎవరైనా ఆఫీస్ వెళ్ళే ఉమెన్ ఉంటారు కదా, మార్నింగ్ మీరు లంచ్ బాక్స్లో కన్నా ఇది రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో కంపల్సరీ ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చింది అండ్ మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.